today discuss about this topic, transport system in India. Mano last videos loni roadways, road margal gurinchi cheppukunna, ade vidhanga railway margal gurinchi tarvata video lo cheppukunna, tarvata mana gata video lo naithe jala ravana waterways gurinchi cheppukunna. Mano ఈ యొక్క వీడియోలోని మనం ఎయిర్వేస్ వాయు రవాణా ఇది చాలా కాస్ట్లీ, ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రయాణం అన్నమాట. ఎక్కువగా బిజినెస్ మ్యాగ్నెట్స్, ప్రముఖ వ్యాపారస్తులు అత్యవసర పరిస్థితుల్లో ఎక్కువగా ఉపయోగించే వ్యవస్థ వాయు రవాణా. ఈ వాయు రవాణా అంటే ఎయిర్వేస్ గురించి మనకు ప్రీవియస్ ఎగ్జామ్ ఇయర్స్లో చూస్తే, మన ప్రీవియస్ ఎగ్జామ్ ఇయర్స్లో మనం చూసుకున్నట్లయితే చాలా ప్రీవియస్ పేపర్స్ మనం పరిశీలిస్తే ఎక్కువగా తరచుగా వస్తున్న కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో కానీ మీకు బాగా లైక్ అయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇప్పుడు చెప్పే క్లాస్ వాయు రవాణా, ఎయిర్వేస్. ఎయిర్వేస్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, మొట్టమొదటిగా ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్లోని ఎయిర్ మెయిల్ సర్వీస్, ఎయిర్ మెయిల్ సర్వీస్, ఎయిర్ మెయిల్ సర్వీస్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎయిర్ మెయిల్ సర్వీస్ని ఎప్పుడు ప్రారంభించారండి? 1911 ప్రారంభించడం జరిగింది. 1911 దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1927 ప్రారంభించడం జరిగింది. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1927 దీన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా స్టడీ ఆఫ్ ఎయిర్వేస్ అంటే ఈ వాయు రవాణాకు సంబంధించి అధ్యయనం చేసే విధానాన్ని ఏమని పిలుస్తారు అంటే ఏరోనాటిక్స్ అని పిలవడం జరుగుతుంది. స్టడీ ఆఫ్ ఎయిర్వేస్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ ఎయిర్వేస్. ఈ యొక్క వాయు రవాణా పితామహుడుగా ఎవరిని పిలుస్తూ ఉంటారంటే జేఆర్డి టాటా ఫాదర్ ఆఫ్ ఎయిర్వేస్ని ఎవరిని పిలుస్తారంటే జేఆర్డి టాటా అని పిలుస్తారండి. అదేవిధంగా ఈ ఎయిర్ సర్వీసెస్ సంబంధించి ఒక కమిటీని కూడా ఫామ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అప్పట్లోనే. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1950 ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇది ఏ కమిటీ అంటే రాజ్ అధ్యక్షత కమిటీ అన్నమాట. రామ్ అధ్యక్షత కమిటీని 1950 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ ఎయిర్లైన్స్ని 2005 డిసెంబర్ 8 దీన్ని ఇండియన్గా మార్చడం కూడా జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ని 2005 డిసెంబర్ 8 ఇండియన్గా కూడా మార్చడం అనేది జరిగింది. అదేవిధంగా సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్ అనేది ఎక్కడ ఉంది? ఇది చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఎక్కువ సార్లు అడిగిన బిట్ అనమాట. ఇది ఏంటంటే సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్ అనేది ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లోని అలహాబాద్లో ఉందండి. ఎక్కడుందండి? అలహాబాద్లో ఉంది. ఇది మీరు బాగా గమనించాలి. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్, ఇది ఎక్కడుందంటే ఢిల్లీలో ఉందన్నమాట. ఎక్కడుందండి? ఢిల్లీలో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇది ఎక్కడుందండి? ఢిల్లీలో ఉంది. ఇది కూడా ఎగ్జామ్స్లోని చాలాసార్లు, ఇది లాస్ట్ టైం నేవల్ ఎస్ఎస్ఆర్ ఎగ్జామ్కి బిట్ అడగడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి మన దేశంలో ఎన్ని ఉన్నాయంటే 34 ఉన్నాయి. ఇది వెరీ 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 ఐఎంపి అండి బిట్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే మన దేశంలోని 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా మామూలు సాధారణమైన ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం దేశం మొత్తమైన 486 సాధారణమైన ఎయిర్పోర్ట్లు 486 ఉన్నాయి. ఇంటర్నేషనల్ అయితే 34 ఉన్నాయి. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు.
అదే విధంగా మరొక ఇంపార్టెంట్ ఏంటంటే మన దేశంలో ఏ రాష్ట్రంలోని వాయు రవాణా అంటే ఒక ఎయిర్పోర్ట్ లేని రాష్ట్రం ఏది అంటే సిక్కిం స్టేట్ అండి. ఇది ఇంకా ఇంపార్టెంట్ బిట్ అండి. సిక్కిం దీనికి ఒక రైల్వే లైన్ కూడా లేదు, అదేవిధంగా ఒక ఎయిర్వే కూడా లేదు, ఒక రోడ్డు మార్గం నేషనల్ హైవే 10 మాత్రమే కలిగిన రాష్ట్రం ఏంటంటే సిక్కింగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన దేశంలోని క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్గా పేరు పొందిన రికార్డులకు ఎక్కిన ఎయిర్పోర్ట్ ఏదంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మదురై, మదురై ట్రాన్స్పోర్ట్ అన్నమాట. అదేవిధంగా బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్, రద్దీ కలిగిన ఎయిర్పోర్ట్ మన దేశంలో ఏది అంటే అతి పెద్దదైనటువంటి ఢిల్లీ. ఏమండి ఢిల్లీ, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఢిల్లీ. ఇది ఒక బిజీయెస్ట్ ఎయిర్పోర్ట్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా విచ్ స్టేట్ హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఏ రాష్ట్రంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ఏ రాష్ట్రంలో అంటే కేరళ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది మీరు బాగా గమనించాలి. అదేవిధంగా మనకి ఎయిర్ ఇండియాని ఎప్పుడు స్థాపించారు మన భారతదేశంలో అంటే 1948 సంవత్సరంలోని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ సర్వీస్, మన దేశంతో ఆనుకున్న పొరుగు దేశాలు వెళ్ళడానికి, అంతర్జాతీయంగా ప్రతి దేశం కూడా వెళ్ళడానికి ఎయిర్ ఇండియా 1948 సంవత్సరంలోని స్థాపించారు. ఇది మన భారతదేశంలోని ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ పొరుగు దేశాలన్నింటికి కూడా వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉంది. తర్వాత ఇండియన్ ఎయిర్లైన్స్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1953 సంవత్సరంలోని ఇండియన్ ఎయిర్లైన్స్ అన్నది ఎప్పుడు స్థాపించారంటే 1953 సంవత్సరంలోని స్థాపించారు. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైన స్టేట్స్లోని ప్రముఖమైన నగరాలు బొంబాయి, కలకత్తా, చెన్నై ఇటువంటి ప్రాంతాలకి వెళ్ళడానికి ఎక్కువగా ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎక్కువగా ఉపయోగపడేది అప్పట్లో, ఇప్పటికీ కూడా. అలాగే మరొకటి ఏంటంటే వాయుదూత్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1981 సంవత్సరంలోనే వాయుదూత్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాలు స్థాపించారంటే 1981. ఇది దేనికోసం అంటే మనకి ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు అనేవి 7 ఉన్నాయి. ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలకు సేవల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఏంటంటే వాయుదూత్. అలాగే పవన్హన్స్ని ఎప్పుడు స్థాపించారంటే 1985 సంవత్సరంలో స్థాపించారు. ఇది దేనికోసం అంటే ప్రధానమైన సిటీల్లోని కొన్ని అత్యవసర పరిస్థితుల్లోని ప్రయాణం చేయడానికి, అలాగే ఇండస్ట్రీస్ ప్రముఖమైన పరిశ్రమలకు సంబంధించి కోసం ఈ పవన్హన్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లోని ఎక్కువగా ఈ ఐటీఐ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఏవైతే ప్రీవియస్ ఇయర్లు వచ్చాయో వాటిని మాత్రమే గ్యాదర్ చేసుకొని మీకు ఉపయోగపడేవి ఎక్కువగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి కూడా మనకి ప్రముఖంగా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా తరచూ వస్తున్న వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. మొదటిది ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడుందంటే హైదరాబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే కొచ్చిన్లో ఉంది. ఇది కేరళ రాష్ట్రం. ఓకేనండి. అలాగే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అంటే ఎక్కడుందండి న్యూఢిల్లీలోని అతి పెద్దది కూడా ఇది. లోక్ప్రియ గోపీనాథ్ బార్డోలియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడుందంటే గౌహతి, అస్సాం స్టేట్లో ఉందండి. అస్సాం స్టేట్లో ఉంది. నెక్స్ట్ మరొకటి గయా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే గయాలో ఉంది. గయా ఎక్కడుందంటే బీహార్ రాష్ట్రంలో ఉందండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన నగరం, వాణిజ్య కేంద్రం అయినటువంటి అహ్మదాబాద్ అండి.
అదే విధంగా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఇది ఏ రాష్ట్రం అంటే కర్ణాటక. ఓకేనండి. అలాగే దేవి అహల్యాబాయ్, దేవి అహల్యాబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే ఇండోర్లో ఉంది. ఆ ఇండోర్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే మరొకటి ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. ఎక్కడుంది? ముంబై. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే నాగపూర్. ఇది మహారాష్ట్రలో ఉందన్నమాట. ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది, నాగపూర్. అలాగే మరొకటి ఏంటంటే గురు రామ్దాస్, గురు రామ్దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే అమృత్సర్. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా జారూకి, జారూకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే షిల్లాంగ్లో ఉంది. ఎక్కడుంది? షిల్లాంగ్. ఇది మేఘాలయ స్టేట్. నెక్స్ట్ సంగనేశ్వర, సంగనేశ్వర, సంగనేశ్వర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే జైపూర్లో ఉంది. ఎక్కడుంది? జైపూర్. ఇది రాజస్థాన్ స్టేట్లో ఉంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఫేమస్ అన్నాయ్ దురాయ్, అన్నాయ్ దురాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. అన్నాయ్ దురాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. మరొకటి తిరుచిరాపల్లి, తిరుచిరాపల్లి అంటే మనం కేరళ దగ్గరికి వెళ్ళిపోయాం. తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే తిరుచిరాపల్లిలో ఉంది. అలాగే శ్రీనగర్, శ్రీనగర్, శ్రీనగర్ అంటే కేరళ దగ్గర అండి, తిరుచిరాపల్లి కూడా తమిళనాడేనండి. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే శ్రీనగర్లో ఉంది. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే కోల్కతాలో ఉంది. ఎక్కడుంది? కోల్కతాలో ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ. ఎన్టీఆర్ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకేనండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఇవి అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్కువగా వచ్చినవి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రీవియస్ పేపర్లో వచ్చింది, అలాగే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందని వచ్చింది, అలాగే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందన్నది వచ్చింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందని వచ్చింది, అలాగే మరొకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుందంటే కోల్కతా. ఇవి ప్రీవియస్ ఇయర్లోనే వచ్చినవి. అలాగే మరొకటి ఏంటంటే ఎయిర్ ఇండియాని ఎప్పుడు స్థాపించారు, ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చింది. ఇది 1948 సంవత్సరం. ఇది కూడా మీరు బాగా గమనించాలి. అదేవిధంగా మన ఇండియాలోని ఏ స్టేట్లోని ఎక్కువగా హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయని కూడా అడిగాడు, కేరళ. అలాగే ఏ రాష్ట్రంలోని ఎయిర్వేస్ అనేవి లేవు, సిక్కిం. మన ఇండియాలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఎన్నున్నాయి? 34. సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజ్ ఎక్కడుంది? అలహాబాద్లో ఉంది. అదేవిధంగా ఎయిర్ సర్వీసెస్ సంబంధించి ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసింది. అయితే ఆ కమిటీ పేరేంటి? రాజ్ అధ్యక్షత కమిటీ, రాజ్ కమిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. అది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1950. అలాగే ఫాదర్ ఆఫ్ ఎయిర్వేస్ అని ఎవరిని పిలుస్తారంటే జేఆర్డి టాటా అని పిలుస్తారు. అది ఇంపార్టెంటే. స్టడీ ఆఫ్ ఎయిర్వేస్ ఏరోనాటిక్స్, ఓకేనండి. అదే సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1927 సంవత్సరం. ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి ఐటీఏ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా వాళ్ళు వెళ్ళే కాంపిటేటివ్, అంటే టెక్నికల్ అన్నది ఒకలా ఉంటుంది, నాన్ టెక్నికల్ అన్నది ఒకలా ఉంటుంది. ఈ యొక్క నాన్ టెక్నికల్ అన్నది చాలా డెప్త్గా వెళ్ళిపోతూ ఉంటాడు. మన టెక్నికల్ ఏంటంటే టెక్నికల్ బిట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అలాగే మన జీకే కూడా ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది మీకు చెప్పడం జరుగుతుందండి. ఇది మీరు బాగా అనలైజ్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఏ రోజు వీడియోని ఆ రోజు మీరు అప్లోడ్ చేసుకుంటూ బాగా ప్రిపేర్ అయితే మీరు ఎలాగైనా సరే కన్ఫామ్గా మీరు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం అన్నది కన్ఫామ్గా జరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు బాగా లైక్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సార్. నెక్స్ట్ వీడియోలోని మనం దేని గురించి చెప్పుకోబోతున్నాం అంటే ఇండియన్ హిస్టరీ. నెక్స్ట్ వీడియోలోని ఇండియన్ హిస్టరీలోని మనకి హరప్ప సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే హరప్ప నాగరికత, సింధులోయ నాగరికత గురించి నెక్స్ట్ వీడియోలోని మనం చెప్పుకోబోతామండి. అది కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్ ఇయర్లోని ఏవైతే అడిగాడో వాటి గురించి క్లుప్తంగా
క్లుప్తంగా మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.